ఐటమ్ సాంగ్లతో తెలుగు ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ముమైత్ ఖాన్. ముమైత్ మంచి డాన్సర్ మాత్రమే కాదు, మంచి సింగర్ కూడా. ఓ సినిమాలో పాట కూడా పాడింది. అవకాశాలు తగ్గిపోయాక రియాలిటీ షోలు మొదలుపెట్టింది. ఆఖరుకు విశాఖపట్నం సమీపంలోని సీతమ్మధార జాతరలో ఓ రికార్డింగ్ డాన్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. సినిమాల్లో మంచి ఛాన్సులు వచ్చినప్పుడు సంపాదించిన డబ్బు ఇప్పుడు ఆమె చేతిలో మిగల్లేదట. గతంలో నవదీప్ హోస్ట్గా చేసిన ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ముమైత్ తాజాగా ఎన్టీఆర్ బిగ్ బాస్లో కూడా కంటెస్టెంట్గా బరిలోకి దిగింది. ఇప్పుడిప్పుడే డబ్బులొచ్చే అవకాశాలు దక్కించుకుంటోంది. ఇంతలోని డ్రగ్స్ రాకెట్లో విచారణ ఎదుర్కొంటోంది. గురువారం హైదరాబాద్లో సిట్ విచారణ కోసం పూణేలోని బిగ్ బాస్ హౌస్ నుంచి షో నిర్వాహకుల ప్రత్యేక పర్మిషన్తో వచ్చింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఒకప్పుడు పూట తిండి కూడా లేని దుర్భర పరిస్థితులను అనుభవించింది. ఆమె సినీ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా? ఆమె జీవితంపై కొన్ని ఆసక్తికర విషయాలివి. ముమైత్ ఖాన్ తల్లి పాకిస్తానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ తాత పాక్ నుండి ముంబై ప్రాంతానికి వలస వచ్చారు. ఆపై కూతురుని నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె తాత. వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్. పిల్లల పెంపకం భారం కాగా తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు 1500 రూపాయల జీతానికి రెమో డిసౌజా టీంలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేరింది. అక్కడే ఆమె తన ప్రతిభ బయటపడింది, సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేసింది. మొదటిసారిగా మున్నాభాయి సినిమాలో పాట కోసం ఆడిషన్ కోసం వెళ్ళింది. అదృష్టవశాత్తు ఐటమ్ సాంగ్లో సెలెక్ట్ అయింది. ముమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే. ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది కూడా. ఇక ఆమె పెద్దగా చదువుకోలేదు. ఆ చదువు కూడా ప్రభుత్వ హాస్టల్లోనే సాగింది. సినిమాకు ఎవరైనా పడే కష్టం అందరికీ ఒకటేనని, అయితే పనులు వేరు, వేతనాలు వేరు. అందరికీ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనుషులుగా మనపై ఉందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ తీసిన పోకిరి చిత్రంలో ఐటమ్ సాంగ్ ముమైత్ను తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా చేయగా ఆపై ఎన్నో అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. సుమారు 40 వరకు హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న ముమైత్ ఖాన్ను ఇప్పుడు సిట్ అధికారులు విచారించారు. ఇక ఆమె జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.